కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో, వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో, అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది. బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో, ఆ ప్రొసీడ్స్ని అన్నింటినీ కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో, ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం 2002లో పిఎంఎల్ఏ వచ్చింది. మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు, ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి, మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిండ్రు, ఎవరి సమక్షంలో సీజ్ చేసిండ్రు, ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు, దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలే. మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది, ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది? మూడు ఫేజెస్ ఉంటాయి. ఒకటేమో ప్లేస్మెంట్, రెండవదేమో ఇంటిగ్రేషన్, రెండవదేమో లేయరింగ్, మూడవది ఇంటిగ్రేషన్. ప్లేస్మెంట్ లేదు, లేయరింగ్ లేదు, ఇంటిగ్రేషన్ లేదు. ఈ మూడు లేనప్పుడు అసలు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది? మరి ఈడీ వాళ్ళకే తెలవాలి. ఏ విధంగా సిబిఐ యాక్ట్ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది? మరి సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు. మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు. ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే, ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు. ఇక్కడ ఒక పని, ఒక అవసరం లేదు, రెండోది ఒక డిమాండ్ లేదు, ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు. మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో? కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసింది. నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు, లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు. అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు. రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైస దొరకలేదు, కేవలం అప్రూవర్స్, ఐ రిపీట్, అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని, కోఅక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది. ఈరోజు ఆమెను అక్యూజ్డ్ చేసిండ్రు. నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పడం, మా మీద ప్రెజర్ ఉన్నది, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్పండి, వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం, ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే, మీరు చూడండి, హేమంత్ బిశ్వా శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్, ఆయన మీద 100 కోట్ల స్కామ్ ఉన్నది, దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు. అదేవిధంగా అజిత్ పవార్, ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది. ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మాట వింటేనే, ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు.